हेलो अंडी, वेलकम टू अवर चैनल। मन चैनल पूजा रूम ऑर्गेनाइजेशन चूपिस्दा अनुकुंटुन्नानु। मन चैनल की फर्स्ट टाइम विजिट चेसिनट्लयिते लाइक चेयंडी, सब्सक्राइब चेयंडी, किंद उन्न बेल आइकॉन नी क्लिक चेयंडी। इंकोकटी, मन वीडियोस मीकु नच्चिनट्लयिते मी फ्रेंड्स तो शेर चेसुकोंडी। ई रोजु सरे अंडी, इंका आलस्यं एंदुकु, पूजा रूम वीडियो कोसम अयिते సరే ఆలస్యం ఎందుకండి, ఇంకా పూజా రూమ్ అయితే చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఒక టూ పెడతా అన్నారు, కానీ టూ బాగుంటుందా ఒకటి బాగుంటుందా అని ఫైనల్గా అయితే నేను ఒక ఫ్లవర్తో డిజైన్ చేయించుకున్నాను. ఇక్కడ బ్రాస్ హ్యాండిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూసారు కదా, ఇది మొత్తం డోర్ ఉంది కదా ఈ కలర్, ఇది మొత్తం వినీల్ అండి. మెటీరియల్ అయితే వినీల్తో చేశారు. ఒకసారి మొత్తం చూడండి, బయట మొత్తం వినీల్ మెటీరియల్, పైన చూసినట్లయితే మీరు ఎల్లో కలర్ ఉంది కదా, ఈ ఎల్లో కలర్ అనేది వెంకటేశ్వర స్వామి ఇది మొత్తం గ్లాస్ అండి. గ్లాస్ ఆ కర్వ్లో ఫిట్ చేసేసారనమాట, ఆ గ్యాప్లో ఆ ఎల్లో కలర్ గ్లాస్ని ఫిట్ చేసేసారు. కింద అయితే ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇక్కడ దీనికి ఇంకా అంటే లైక్ గేట్ అలాంటిది ఏం లేదు, కానీ ఇలా జస్ట్ రెండు బ్రాస్ డోర్స్ అయితే ఇచ్చారు ఓపెనింగ్ కోసము. ఇంకొకటి దీనికి వెనకాల చూసారు కదా, ఇది మ్యాగ్నెట్తో లాక్ అయి ఉంటుంది. ఇదండి బయట డిజైన్. అయితే లోపలికి వెళ్ళిపోదాము. లోపల చూసినట్లయితే మనకి, నేను ఇప్పుడు లైట్ అయితే ఆన్ చేయలేదు, ఒకసారి లోపల చూడండి. అది బ్యాక్ సైడ్ ఉంది కదా, ఆ బ్యాక్ సైడ్ వెనకాల ఓం అనేది వచ్చింది. ఈ ఓం ఏంటి అంటే ఈరోజు యాక్చువల్గా నేను షూట్ చేసేది ఈ దసరా రోజు అండి. ఈ దసరా రోజు నేను మొత్తం డెకరేషను ప్రసాదాలు అవన్నీ అలాగే ఉంచాను, పూజా రూమ్ టూర్ చేయాలి అన్నట్లు. ఈ వెనకాల డోర్ చూసినారు కదా, ఓం షేప్ అది యాక్చువల్గా పైన మనకి ట్రాన్స్పరెంట్ ఒక గ్లాస్ వైట్ షీట్ ఒకటి వేసారు, బ్యాక్ సైడ్ మాత్రం వుడ్ తోటి వుడ్ లోపల మాత్రం ఓం షేప్లో కార్వింగ్ ఇచ్చారు. ఆ కార్వింగ్ లోపల లైట్స్ పెట్టారనమాట. సో బ్యాక్ సైడ్ లైట్స్, దానిపైన వుడ్ వుడ్ పైన ఒక షీట్ అనమాట, వైట్ షీట్. సో నైట్ టైం మాత్రం లైట్ లేనప్పుడు మాత్రం అది బాగా బ్రైట్గా కనిపిస్తుంది. లైట్ వేసిన తర్వాత మాత్రం అది కొంచెం లైట్ అవుతుంది అనమాట. సో ఇదైతే బ్యాక్ సైడ్ డిజైన్ అండి. ఇప్పుడైతే నేను లైట్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడైతే లైట్ అనమాట లేదు రూమ్లో, అయితే ఇప్పుడు లైట్ ఆన్ చేస్తున్నాను. ఇదన్నమాట వ్యూ, అయితే లోపల లైట్ ఆన్ చేశాను. సో ఇక్కడ సైడ్లో వైట్ లైట్ ఫోకస్ అయిన తర్వాత రూమ్ అనేది చీకటిగా ఉన్నప్పుడు మాత్రం ఇది బాగా హైలైట్ అవుతుంది. సో లైట్ వేసిన తర్వాత మాత్రం ఇది కొంచెం లైట్ అవుతుంది. చూసారు కదా ఈ ఓము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వైట్ షీట్ అండి, ఇది వైట్ షీటు. బ్యాక్ సైడ్ మాత్రం డిజైన్ వుడ్ తోటి డిజైన్ ఇచ్చి లోపల ఎలక్ట్రికల్ బల్బ్స్ అలా పెట్టారనమాట ఇది. సో ఇది మొత్తం పైనుంచి టాప్ నుంచి బాటం వరకు మొత్తం వైట్ షీట్. ఇదైతే బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఈరోజు నేను దసరా రోజు అయితే ఈ హోమ్ ఇది చేస్తున్నాను, పూజా రూమ్ టూరు. సో ఇక్కడ చూసినట్లయితే నేను మార్నింగ్ ఫ్లవర్స్ మొత్తం ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ ఇది మాత్రం ఇది వెంకటేశ్వర స్వామి అది ఉంది కదా పటము, ఇది నేను తిరుపతిలో కొన్నానండి. తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చుకున్నాను ఈ తిరుపతి. సో దీనికి ఇక్కడ ఏంటంటే లైట్స్ వస్తాయి అన్నమాట. దీనికి ఇక్కడ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ మధ్యలో చూసారు కదా, ఇదైతే వెంకటేశ్వర స్వామి పటం అండి. ఇది నేను తిరుపతిలో కొన్నాను. సో దీనికి లైటింగ్స్ అయితే వస్తాయి, ప్లస్ సాంగ్ కూడా వస్తుంది. సాంగ్స్ కూడా ఒక 5-6 సాంగ్స్ అయితే ఇచ్చారు, ప్లస్ కలర్స్ కూడా 5-6 కలర్స్ అయితే ఆల్టర్నేట్గా మనకి బ్లింక్ అవుతూనే ఉంటుంది అది మధ్యలో. నెక్స్ట్ ఈ అమ్మ ఇది లక్ష్మీదేవి, మిగతా అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇవి యాక్చువల్గా ఏంటంటే కొన్ని డబల్ అనేవి ఉంటాయి అన్నమాట ఫొటోస్. డబల్ ఎందుకు అంటే యాక్చువల్గా మేము ఇది గృహప్రవేశం చేసినప్పుడు కొత్త పటాలు కావాలి గృహప్రవేశంకి అన్నట్లు బై చేసాము. అంతకుముందు పాత అయితే మాత్రం అంతకుముందు ఉన్న ఇంట్లో గృహప్రవేశం కోసం అప్పుడు కొన్నాయి అన్నమాట. సో అలా అయ్యేసరికి కొంచెము మన మాకు దేవుడు ఫొటోస్ అయితే కొంచెం ఎక్కువైపోయినాయి. ఇక్కడైతే ఇక్కడ చూసినట్లయితే నేనైతే దసరా రోజు ఇలా డెకరేట్ చేసుకున్నాను పూజా రూమ్ని. సో ఇక్కడ చూసినట్లయితే కింద ఇక్కడ ఒకటి చూసారు కదా, ఇది 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 యాక్చువల్గా ఏంటంటే తాబేలు ఇలా వాటర్లో ఉంచినట్లయితే చాలా మంచిది పూజా రూమ్లో. అందుకనేసి నేను పూజ చేసిన ప్రతిసారి వాటర్ మార్చేసి ఈ తాబేలను అయితే ఇలా ఉంచుతాను. ఇక్కడ రెండు ఇది చూసారు కదా ప్రమిదలు, ఇవి రెండు యాక్చువల్గా నేను గృహప్రవేశం చేసినప్పుడు నేను రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాను కదా, ఆ రిటర్న్ గిఫ్ట్లో ఈ రెండు బ్రాస్ అన్నమాట ఇవి. సో ఇక్కడైతే ఇవి బయట చూడడానికి. ఇంకొకటి అక్కడ చూసారు కదా, ఈ
ఈ ఫోటో. ఈ ఫోటో ఏంటంటే వాస్తు ప్రకారం, వాస్తువు అంటే ఏదో అంటే అలా స్వామి వారు ఇచ్చారనమాట. సో అదే డైరెక్షన్లో ప్లేస్ చేయమన్నారు. సో అందుకనేసి నేను ఆ ఫోటో ఫ్రేమ్ని అయితే అక్కడ ప్లేస్ చేస్తాను. బయట వరకు అయితే ఇది, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసారు కదా బయట. సో ఈ డెకరేషన్లో నాకు, సో ఈరోజు నేను చేసిన ప్రసాదాలు అండి. సో నైవేద్యంగా గారెలు, ఈ పాయసము, ఈ పులిహోర ఈరోజు అయితే నైవేద్యంగా పెట్టాను. ఇది ఈరోజు ఈ ఇది ఉంది కదా పీట, ఈ వైట్ కలర్ పీట ఉంది కదా, ఇది పీట నేను పూజా సామాగ్రి స్టోర్స్ నుంచి తీసుకున్నాను. ఇంకొకటి ఇది ట్రే చూసారా మీరు, ఇది యాక్చువల్గా ఏంటంటే జర్మన్ సిల్వర్ అన్నమాట. జర్మన్ సిల్వర్ ఇది వచ్చేసి నాకు 1600-1800 పడిందండి యాక్చువల్గా. సో ఇది జర్మన్ సిల్వర్ మెటీరియల్. ట్రే కోసము ఇట్లా పూజా నైవేద్యాలు ఇవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నట్లు ఇది బై చేశాను. ఇది కూడా పూజా సామాగ్రి నుంచి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ట్రే ఒకటి, ఇది ఒకటి, రెండు పూజా సామాగ్రి నుంచి కొన్నాను. ఇంకొకటి పూజ చేసినప్పుడు నా దగ్గర రెండు సెట్స్ ఉంటాయండి. సో ఇది ఇత్తడి ఉన్నాయి కదా, ఇత్తడివి ఒక సెట్ ఉంటుంది. సో ఇంకొకటి సిల్వర్ ఇంకొక సెట్ ఉంటుంది అన్నమాట. సిల్వర్ అన్ని లోపల ప్లేస్ చేశాను. సో బయట చూసినట్లయితే ఇవి, ఇంకొకటి టెంకాయ కొట్టడానికి ఇది తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు టైల్స్ కదా, టైల్స్కి డైరెక్ట్ కూడా పగులుతాయి అనేసి దీని మీద టెంకాయ కొట్టడానికి ఇదైతే తీసుకున్నాను. బయటవైతే ఇవండి. సో ఇక్కడ ఈ రెండు ర్యాక్స్లో ఏమున్నాయో చూద్దాము, ఒకసారి చూడండి. సో ఫస్ట్ ర్యాక్ ఇది. ఈ ఫస్ట్ ర్యాక్లో నేను ఈ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రాలు ఇంకా అన్నీ ఉంటాయండి నా దగ్గర. ఇలా లైక్ ఏమంటాము, గణేష్ చతుర్థికి మనం చదువుతాం కదా బుక్, అన్నీ ఇలా సాయిబాబా సచరిత్రము అంటే గురువారం రోజు ఎప్పుడైనా బాబాకు చేసినప్పుడు ఈ పుస్తకం, సత్యనారాయణ వ్రతము, ఇలా వినాయక వ్రత కల్పము, ప్రతిసారి ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి అట్లా చేసినప్పుడు ఈ బుక్ చదువుతాము. సో అలాగే ఈ బుక్స్ అన్నీ ఇలా ఉంటాయి ఇక్కడ. ఇంకొకటి ఇక్కడ ఇంకొక సెట్ ఉంది. ఈ సెట్ ఏంటంటే యాక్చువల్గా నేను చెప్పాను కదా ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఇంకొక సెట్ అండి, డబల్ సెట్ అనమాట. అంటే ఇది కూడా నేను గృహప్రవేశంకి ఇచ్చిన తర్వాత నేను కొన్ని సెట్ ఒక 2 సెట్స్ అయితే నేను ఉంచుకున్నాను అనమాట. ఇవి గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్గా నేను ఇచ్చాను అందరికీ. సో ఇవైతే ఒక సెట్ ఎక్స్ట్రా ఉంచుకున్నాను నేను. ఇంకొకటి ఈ బ్యాగ్లో చూసినట్లయితే యాక్చువల్గా మనము సిల్వర్ ఉంది కదా, ఇవన్నీ సిల్వర్ సామానే ఉంటుంది. సో ఈ సిల్వర్ ఎప్పుడు కూడా మనము డైరెక్ట్గా అలా పెడితే గాలి మనకి డైరెక్ట్ అయితే ఇది బ్లాక్ అయిపోతాయి అన్నమాట. అందుకనేసి నేను ఇలా పేపర్లో చుట్టేసి ఈ లాక్ వేస్తాను బ్యాగ్ అనమాట. జిప్ ఇది ఉంది కదా లాక్డ్, సో మనకి గాలి వెళ్ళదు. సో అలాగే ఉంటాయి అన్నమాట, ఎలా క్లీన్ చేస్తామో అలాగే ఉంటాయి. సో ఈ సిల్వర్ సామాను ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా ఈజీగా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టున్నాను ప్రస్తుతానికైతే. సో అన్నీ కూడాను ఈ ఒక్కొక్క సిల్వర్ సామాను కూడాను ఒక్కొక్క పేపర్లో అయితే చుట్టి పెట్టాను చూడండి. సో ఎలా అయితే నేను క్లీన్ చేశానో అలాగే ఉంటాయి మనకి. ఇది అక్షింతల కోసం గిన్నె అండి. ఇక్కడ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. ఇది ఆవు, ఆవు సత్యనారాయణ స్వామి అండి. ఆవు సత్యనారాయణ స్వామి చూసారు కదా, ఆవు సత్యనారాయణ స్వామి ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం ఇంకొకటి. ఇది కుంకుమ బలని చూసారు కదా, పీకాక్తో వచ్చింది. ఇది క్లీన్ చేయలేదన్నమాట, సో కొంచెం నల్లగా అయిపోయింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇది అక్షింతల కోసము వాడతాను ఈ సిల్వర్ గిన్నె అయితే. ఇది తీర్థం పోసుకుంటాం కదా టెంకాయ వాటర్, దానికోసం ఈ బౌల్ వాడతాను. ఇంకొకటి ఇవి ప్రమిదలు అండి, ఇవి రెండు ప్రమిదలు అన్నమాట. సో ఎప్పుడైనా ఇవి రెండు వచ్చేసి ప్రమిదలు అన్నమాట. సో ఫెస్టివల్ అప్పుడు అలాంటప్పుడు నేను ఈ సెట్ కాకుండా ఈ సెట్స్ అయితే వాడతాను. ఇంకొకటి ఇంకొక డ్రా ఉంది ఇక్కడైతే, 2 డ్రాస్ వచ్చాయి కదా. ఇంకొక డ్రాలో ఏమున్నాయో ఒకసారి చూద్దాము. ఇక్కడ ఎక్స్ట్రాగా నేను పసుపు కుంకుమ, యాక్చువల్లీ ఈ గ్రీన్ దాంట్లో పెట్టంగా మిగిలినవి ఉంటాయి కదా, ఈ గ్రీన్ దాంట్లో అన్నీ ప్లేస్ చేసుకుంటాను. లైక్ అక్షింతలు కానీ ఇక్కడ ఇక్కడ పసుపు కుంకుమ ఇందులో ఉంటుంది. ఇక్కడైతే ఇవి ఒత్తులు ఉంటాయి అన్నమాట. సో ఇవి కాకుండా ఎక్స్ట్రా ఉంటాయి కదా, ఎక్స్ట్రా క్వాంటిటీ, అవన్నీ కూడాను నేను
ఇందులో ఈ ర్యాక్లో అయితే పెట్టుకున్నాను. ఎక్స్ట్రా చూడండి ఒకసారి, పసుపు కుంకుమ అవే ఉంటాయి. ఇది ఎక్స్ట్రా ఏంటంటే అంతకుముందు నేను వాడేవి. సో ఇది ఇది దీప్ ధూప్ స్టిక్ తెలుసు కదా, ఆ ధూప్ స్టిక్ కోసం ఇది పెడతాను. సో ఇక్కడైతే ఎక్స్ట్రా సామాన్ అనమాట, లైక్ పసుపు, ఇది గంధము. సో ఎక్స్ట్రా అవన్నీ ఇవి, ఇవేమో మనం దక్షిణ వేస్తాం కదా అవి, మేమైతే మాకు ప్రకారం మేము తిరుపతిలో హుండీలు వేయడానికి ఇలా బాక్సులు అయితే పెట్టున్నాను. సో ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే ఇవి. దీంట్లో రాగి చెంబు ఉందండి, దీంట్లో చూసారు కదా అష్టలక్ష్మలు, ఇది ఇది ప్రమిద ఉంది ఎక్స్ట్రాగా. సో ఇది చూసారు కదా అష్టలక్ష్మలు రాగి చెంబు. సో ఇదైతే వాటర్ పెట్టుకోవడానికి ఫెస్టివల్స్ అప్పుడు యూస్ చేస్తాను. ఇంకొకటి ఫ్లవర్స్ అయితే దీంట్లో ఈ బౌల్ అనమాట. ఈ బౌల్ ఏంటంటే యాక్చువల్గా నేను మా బాబుది అన్నప్రాసన అప్పుడు రిటర్న్ గిఫ్ట్లో ఇది ఇచ్చాను అందరికీ. సో నేను ఒకటి ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇంట్లో కోసం. సో ఇదైతే రా ఇత్తడిదండి, ఇత్తడిది గిన్నె. ఫ్లవర్స్ అయితే ఇందులో పెట్టుకోవడానికి అది యూస్ చేస్తాను. ఇవన్నీ ఎక్స్ట్రా ఐటము. ఇవి ధూప్ స్టిక్స్ కానీ ఒత్తులు కానీ అవన్నీ దీంట్లో ఎక్స్ట్రా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మ్యాచ్ బాక్సెస్ ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఈ బాక్స్ ఉంది కదా, యెల్లో కలర్ బాక్స్. ఈ బాక్స్లో ఇది కాటన్ ఉంటుందన్నమాట. ఈ కాటన్ ఏంటంటే మేము ఒకసారి టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు అక్కడ పత్తి తోటలు ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైనా కానీ మనము ఈ ఇది ఉంది కదా, మనం ఒత్తులు వేస్తాం కదా, ఆ ఒత్తుల కోసం ఇలా మనము మన చేతితోటి తయారు చేసుకుంటే చాలా మంచిది అనేసి నేను ఆ రోజైతే అక్కడ నుంచి తెచ్చాను. ఇప్పటిదాకైతే ఇందులో ఉన్నాయి అయితే ఇవన్నీ ఎక్స్ట్రాగా. సో ఇక్కడికి వచ్చినట్లయితే ఇదైతే ఈ రెండు ర్యాక్స్లో ఉన్నవి. సో ఒక ర్యాక్లో అయితే వెండి సామాన్ ఉంటుంది, ఇంకొక ర్యాక్స్లో అయితే ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ ఐటమ్స్ అయితే ఉంటాయి. సో నేను ఈరోజు దసరా కదా ఫెస్టివల్ చేసిన తర్వాత ఆ డెకరేషన్ అది చూద్దామనేసి నేనైతే ఈరోజు అయితే చూపిస్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి.